హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ టెస్ట్స్ నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వాటి ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే, సెవెంత్ క్లాస్ సోషల్ నుంచి వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం అనేటువంటి టాపిక్తో మనం ముందుకు రావడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, తూర్పు దక్షిణానికి మధ్య గల మూల. ఆప్షన్ 1 ఈశాన్యం, ఆప్షన్ 2 ఆగ్నేయం, ఆప్షన్ 3 వాయువ్యం, ఆప్షన్ 4 నైరుతి. అయితే ఇటువంటి దిక్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కాబట్టి వీటిని తరచుగా ప్రాక్టీస్ చేయండి. అయితే తూర్పుకు దక్షిణానికి మధ్య గల మూల ఏంటి అంటే, అందుకు ఆన్సర్ ఆప్షన్ 2 ఆగ్నేయం అని మనం చెప్పాలి. తర్వాత, పటంలో ఉపయోగించే పిఎస్ చిహ్నం దీన్ని తెలియజేయను. ఇందుకు ఆప్షన్స్, ఆప్షన్ 1 రైల్వే స్టేషన్, ఆప్షన్ 2 పోస్ట్ ఆఫీస్, ఆప్షన్ 3 పోలీస్ స్టేషన్, ఆప్షన్ 4 రెస్ట్ హౌస్ అని ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇది మనకందరికీ తెలిసిన విషయమే, పిఎస్ చిహ్నం దేన్ని తెలియజేస్తుందండి, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, కాబట్టి ఇందుకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మూడవ ప్రశ్న, కాంటూర్ రేఖలకు సంబంధించని అంశం ఏది అంటే, కాంటూర్ రేఖలకు సంబంధించనిది ఆప్షన్ 1 ఎత్తు పెరిగే కొద్దీ దగ్గరగా ఉంటాయి, ప్రదేశాన్ని అనుసరించి వంపులుగా ఉండవచ్చు, మూడవది దగ్గరగా ఉన్నప్పుడు వాలు ఎక్కువ, నాలుగవది దూరంగా ఉన్నప్పుడు వాలు ఎక్కువ. అయితే ఈ ఆప్షన్ని మనం గమనించినప్పుడు ఇందుకు సరైనదిగా ఆప్షన్ 4 దూరంగా ఉన్నప్పుడు వాలు ఎక్కువ అనేది తప్పు, కాబట్టి అది సంబంధించనిది. తర్వాత నాలుగవ ప్రశ్న, ఎంఎస్ఎల్ అనగా ఆప్షన్ 1 సగటు నదీమట్టం, ఆప్షన్ 2 సగటు సముద్రమట్టం, ఆప్షన్ 3 సగటు దేశం యొక్క ఎత్తు, ఆప్షన్ 4 సగటు సముద్ర లోతు అని ఇచ్చారు. అయితే ఎంఎస్ఎల్ అంటే ఇంగ్లీష్లో అయితే మీన్ సీ లెవెల్ అని చెప్పొచ్చు, అయితే తెలుగులో ఇచ్చారు కాబట్టి దానికి ఆన్సర్ ఆప్షన్ 2 సగటు సముద్ర మట్టం అని మనం చెప్పొచ్చు. తర్వాత ఐదవ ప్రశ్న, కాంటూర్ రేఖలు తెలియజేయు అంశం అంటే, కాంటూర్ రేఖలు అనేవి ఏం తెలియజేస్తాయి అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. అందుకు ఆప్షన్ 1 సమాన వర్షపాతం, ఆప్షన్ 2 సమాన ఉష్ణోగ్రతలు, ఆప్షన్ 3 సమాన ఎత్తు, ఆప్షన్ 4 సమాన భూకంపాలు. అయితే కాంటూర్ రేఖలు దేన్ని తెలియజేస్తాయండి, దేన్ని తెలియజేస్తాయంటే సమాన ఎత్తును తెలియజేస్తాయి, కాబట్టి ఇందుకు ఆప్షన్ 3 అనేది రైట్. ఆరవ ప్రశ్న, అందుబాటులో ఉన్న అతి పురాతన పటాలు వీరివి అనే క్వశ్చన్ అడిగాడు. అయితే ఆప్షన్ 1 గ్రీకు చరిత్రకారులు, ఆప్షన్ 2 బాబిలోనియన్లు, ఆప్షన్ 3 సుమేరియన్లు, ఆప్షన్ 4 పైవేవి కావు అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మనకు అందుబాటులో ఉండి అవి అతి పురాతన పటాలు ఎవరివి అంటే, దానికి సరైన సమాధానంగా మనం ఆప్షన్ 3 సుమేరియన్లని చెప్పొచ్చు. వీరివి సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటివి అని మనం చెప్పాలి. తర్వాత ఏడవ ప్రశ్న, అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి పట్టిన కాలం ఎంత అని ప్రశ్నించాడు. అయితే ఆప్షన్ 1 సుమారు 2000 సంవత్సరాలు, ఆప్షన్ 2 సుమారు 3000 సంవత్సరాలు, ఆప్షన్ 3 సుమారు 4000 సంవత్సరాలు, ఆప్షన్ 4 సుమారు 1000 సంవత్సరాలు అని ఆప్షన్స్ ఇచ్చారు. అయితే అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి పట్టిన కాలం 2000 సంవత్సరాలు, కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, బాబిలోనియన్లు సుమేరియన్లు ఈ ప్రస్తుత ప్రాంతానికి చెందినవారు. అందుకు ఆప్షన్ 1 ఇరాన్, ఆప్షన్ 2 ఇరాక్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 అమెరికా. అయితే ఈ బాబిలోనియన్లు సుమేరియన్లు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ప్రస్తుతంలో, ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఇరాక్ ప్రాంతానికి చెందినవారుగా మనం గుర్తించవచ్చు. తర్వాత తొమ్మిదవ ప్రశ్న, ముఖ్యమైన విషయాలను చూపించడానికి ఉపయోగించేవి ఏవి అంటే, అందుకు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, ఆప్షన్ 1 పటాలు, ఆప్షన్ 2 చిత్రాలు, ఆప్షన్ 3 బొమ్మలు, ఆప్షన్ 4 అన్నీ. అంటే ముఖ్యమైన విషయాలు మాత్రమే చూపించాలంటే మనకు ఇందులో చూడండి, ఆప్షన్ 2 చిత్రాలు తీసుకుంటే మనకు అవసరం లేనివి కూడా కనిపిస్తాయి, బొమ్మలు అయితే అవి కూడా ఆ విధంగానే ఉంటాయి, కానీ పటాలు మాత్రం మనం ముఖ్యమైన వాటి చూపించవచ్చు, కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైనది. పదవ ప్రశ్న,
ఒకే సమయంలో మధ్యాహ్నమయ్యే ప్రాంతాలను కలుపుతూ అక్షాంశ రేఖాంశాలు గీసి వాటి ఆధారంగా ప్రపంచపటాన్ని గీసిన తొలి వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అడిగాడు. అందుకు ఆప్షన్ 1 గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ 2 టాలమీ, ఆప్షన్ 3 అనాక్సిమండర్, ఆప్షన్ 4 హెకెటియస్. ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 టాలమీ. 11వ ప్రశ్న. ఉత్తరాన్ని దిగువకు దక్షిణాన్ని ఎగువకు, అంటే మామూలుగా అయితే ఏదైనా పటం చూసినప్పుడు మనకు ఉత్తరం ఎగువ ఉంటుంది, దక్షిణం దిగువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉత్తరాన్నే దిగువకు దక్షిణాన్ని ఎగువకు పటాన్ని తలకిందులుగా రూపొందించిన వారు ఆప్షన్ 1 డామింగ్ హాన్ ఇతు, ఆప్షన్ 2 ఆల్ ఇద్రిసి, ఆప్షన్ 3 అనాక్సిమాండర్ హెకెటియస్లు, ఆప్షన్ 4 గ్రీకు చరిత్రకారులు. ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఆల్ ఇద్రిసి. 12వ ప్రశ్న. రేఖాంశాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు, అంటే రేఖాంశాలకు మరొక పేరు ఏది అని అడిగారు. ఆప్షన్ 1 సరిహద్దు రేఖ, ఆప్షన్ 2 మధ్యాహ్న రేఖ, ఆప్షన్ 3 గ్రిడ్, ఆప్షన్ 4 అక్షాంశాలు. ఇందుకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ నేను అదనపు సమాచారం, గ్రిడ్ అంటే ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలు కలపడం ద్వారా ఏర్పడినటువంటి దాన్ని ప్రాంతాన్ని మనం గ్రిడ్ అంటారు. అందుకు సరైన సమాధానం అయితే ఆప్షన్ 2. 13వ ప్రశ్న. సర్వే ఆఫ్ ఇండియా స్థాపించిన వారు, ఆప్షన్ 1 డచ్ వారు, ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 3 బ్రిటిష్ వారు, ఆప్షన్ 4 పోలాండ్ వారు. అంటే సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన వారు ఎవరు అంటే, ఇందుకు సరైన సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇందుకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బ్రిటిష్ వారు. తర్వాత 14వ ప్రశ్న. కొలంబస్ ఈ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు, ఏ దిక్కుతో అనేది మనం చెప్పాలి ఇక్కడ. ఆప్షన్ 1 తూర్పు వైపు, ఆప్షన్ 2 పడమటి వైపు, ఆప్షన్ 3 దక్షిణం వైపు, ఆప్షన్ 4 ఉత్తరం వైపు. అయితే దీనికి సమాధానం ఆప్షన్ 2 పడమటి వైపు. 15వ ప్రశ్న. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది ఎవరు అని ప్రశ్న. ఆప్షన్ 1 మెర్కేటర్, ఆప్షన్ 2 జేమ్స్ రన్నెల్, ఆప్షన్ 3 విలియం లామ్డన్, ఆప్షన్ 4 టాలమీ. అయితే ఈ ప్రక్షేపణ విధానాన్ని తయారు చేసిన వారు ఎవరు, కనుగొన్నవారు ఎవరు అంటే, అందుకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మెర్కేటర్ అని మనం గుర్తించాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 పర్వతాలు, ఆప్షన్ 2 బంజరు భూములు, ఆప్షన్ 3 ఖనిజాలు, ఆప్షన్ 4 చిత్తడి భూములు. చూడండి, తెలుపు రంగు దేన్ని తెలియజేస్తుంది అంటే భూ వినియోగంలో తెలుపు రంగు అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 3 ఖనిజాలు అని మనం చెప్పవచ్చు. 17వ ప్రశ్న. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ ఏది, అంటే ఆగ్నేయం అనేది కూడా ఒక మూల, అయితే దానికి ఎదురుగా ఉండేటువంటి దిక్కు దిశ ఏది అంటే, అందులో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 వాయువ్యం, ఆప్షన్ 2 ఈశాన్యం, ఆప్షన్ 3 నైరుతి, ఆప్షన్ 4 పడమర. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ, సరైన సమాధానం ఆప్షన్ 1 వాయువ్యం. 18వ ప్రశ్న. టాలమీ పుస్తకం లభించిన సంవత్సరం ఏది అని ప్రశ్న అడిగారు. అందుకు ఆప్షన్స్, ఆప్షన్ 1 1482వ సంవత్సరం, ఆప్షన్ 2 1480 సంవత్సరం, ఆప్షన్ 3 1498వ సంవత్సరం, ఆప్షన్ 4 1492వ సంవత్సరం. అయితే టాలమీ పుస్తకం లభించిన సంవత్సరం ఏది అంటే, ఇందుకు ఆప్షన్ 2 1480వ సంవత్సరం. తర్వాత దీని యందు అనేక పటాలు ఉంటాయి అని ప్రశ్న అడిగారు. అందుకు ఆప్షన్స్, ఆప్షన్ 1 మ్యాప్ పుస్తకం, ఆప్షన్ 2 అట్లాస్, ఆప్షన్ 3 టెక్స్ట్ బుక్, ఆప్షన్ 4 నోట్బుక్ అని ఆప్షన్స్ ఇచ్చారు. అయితే అనేక పటాలు కలిగినటువంటి వాటిని ఏమంటారు, దీన్నే పటాల సంకలనాన్ని ఏమంటారు అని కూడా ప్రశ్న అడగవచ్చు. దానికి సరైన సమాధానం ఆప్షన్ 2 అట్లాస్గా మనం గుర్తించాలి. 20వ ప్రశ్న.
థిమాటిక్ పటాలు అనగా అనే ప్రశ్న అడిగారు. ఇది చాలాసార్లు క్వశ్చన్ అడిగారు కాబట్టి దీన్ని మరింతగా చదవండి. అందుకు ఆప్షన్స్, ఆప్షన్ 1 విషయాధారితం, ఆప్షన్ 2 పైనుంచి తీసిన చిత్రం, ఆప్షన్ 3 ఊహాచిత్రములు, ఆప్షన్ 4 రంగులు వేసినవి. అయితే థిమాటిక్ పటాలు అంటే ఏంటంటే పూర్తిగా విషయాన్ని ఆధారం తెలుసుకునే వీటిని రూపొందిస్తారు కాబట్టి వీటిని మనం విషయాధారితంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఎగ్జామ్ పూర్తయింది. ఇలా డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ ఛానల్ మరెన్నో ప్రశ్నపత్రాలతోనూ కంటెంట్ వీడియోస్లతోనూ మీకు విజయ సాధనకు ఎల్లప్పుడూ తోడుగా, మీ విజయానికి భరోసాగా ఉంటుందని తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.